49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సీతారామ రాజు మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కొటికలపూడి గోవింద్ బాబు గారి జన్మదిన వేడుకలను అయితే ఈ రోజు భీమవరం నియోజకవర్గంలో ఘనంగా చేసుకున్నారు అనేక చోట్ల వృద్ధాశ్రమంలో వృద్ధులకు అలాగే మహిళలకు భోజనాలు పెట్టడం అన్నదానం ఇవ్వడం అలాగే రక్తదాన శిబిరాలు మరోవైపు వస్త్రాల పంపిణీ ఇవన్నీ కూడా నియోజకవర్గం అంతా కూడా ఉదయం నుంచి కూడా చేశారు పూజలు కూడా ప్రత్యేక పూజలు జరిపారు అయితే గోవింద్ బాబు గారు అందుబాటులో లేనందువల్ల ఆ స్థానంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నమిల్లి చంద్రశేఖర్ గారు ఈ కార్యక్రమాలన్నీ దగ్గరుండి పర్యవేక్షించారు ఇప్పుడు మన ముందున్నారు ఈరోజు చేసిన కార్యక్రమాలు ఏంటనే విషయాలు ఆయన అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఏ కార్యక్రమాలు చేశారు చంద్రశేఖర్ గారు నమస్కారం చిన్నబాబు గారు పుట్టినరోజు సందర్భంగా భీమవరం నియోజకవర్గంలో కూడా పండగ వాతావరణం నెలకొంది భీమవరమే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ శ్రేణులన్నీ కూడా పండగ వాతావరణంలో ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు పుట్టినరోజు వేడుకలు అంటే మిగిలిన పార్టీలు చేసుకున్న నాయకుల్లాగా అంగు ఏర్పాటాలు కాకుండా ఆయన ఎప్పుడూ కూడా పుట్టినరోజుకి వ్యక్తిగత ఏర్పాటాలకు ఎప్పుడు కూడా దూరంగా ఉండాలని చెప్పి చెప్తూ ఉంటారు అదేవిధంగా ఈరోజు ఆయన పుట్టినరోజుకి మరి వేడుకలు చేసుకోకుండా ఆయన మరి దూరంగా ఉండడం జరిగింది కానీ పార్టీ సిద్ధాంతాలకు ఆశలు కట్టుబడినటువంటి జనసేన కార్యకర్తలు కానివ్వండి జన సైనికులు కానివ్వండి జనసేన నాయకులందరూ కూడా పుట్టినరోజు వేడుకలు పంగునే ఆశయాలకు కానీ మరి చిన్నబాబు గారి యొక్క సిద్ధాంతాలకు కానీ కట్టుబడి అంగు ఏర్పడాలకు పోకుండా కేవలం పేదలకి సేవ చేయాలనే ఉద్దేశంతో పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాలు వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకి 3-4 వృద్ధాశ్రమాలు ఉన్నాయి ఆ 4 వాటికి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వారికి కావాల్సినటువంటి భోజన వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రధాన కోటలో ఉన్నటువంటి భీమవరంలో సుమారు 1000 మందికి భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది అది కాకుండా ఫ్రీ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది యోజవరసంగా ఫ్రీ మెడికల్ క్యాంపులే కాకుండా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరి మండలంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్లో మన 10th క్లాస్లో ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకి సత్కరించుకోవడం వాళ్ళ పేరెంట్స్ని సత్కరించడం ప్రోత్సహించి అదేవిధంగా వారికి కూడా నగదు బహుమతి ఏర్పాటు ఇవ్వడం జరుగుతుంది ఇలా పలు సేవా కార్యక్రమాలు కేవలం పుట్టినరోజు అంటే ఏదో కేకులు కట్ చేసి బాంబులు పేల్చుకొని సాయంత్రం పార్టీలు చేసుకునే సిద్ధాంతం విధంగా కాకుండా మరి మా నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు నాయకుడు లేకపోయినా ఆయన పుట్టినరోజు విశేషకి ఈ బుక్కీలు గాట్లకి ఖర్చు షాలువలు కట్టిపోయే డబ్బులు పేదలకు ఖర్చు పెట్టండి అని ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆ ఆశయాలకి సిద్ధాంతం కట్టుబడి ఈరోజు జనసేన శ్రేణులన్నీ కూడా చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నాం ఈరోజు మేము ఇన్ని సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా ఎవ్వరూ ప్రోత్సాహం ప్రోద్బలం లేకుండా ప్రతి ఒక్క జన సైనికుడు జనసేన నాయకుడు ముందుకు వచ్చి మన నాయకుడు పుట్టినరోజుకి మన సిద్ధాంత పార్టీ యొక్క సిద్ధాంతాలు కట్టుబడి మనం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పండగ వాతావరణంలో కార్యక్రమాలు చేస్తున్నారు కార్యక్రమాలు చేసినటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి జనసేన నాయకులకి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను అయితే రాబోయే రోజుల్లో ఎలక్షన్ కూడా దగ్గరికి వచ్చే సమయం ఆసన్నమైంది పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా లేకపోతే ఆ స్థానంలో గోవింద బాబు గారు పోటీ చేసినా మరి ఎవరు పోటీ చేసినా ప్రస్తుతం అయితే ఈ నియోజకవర్గంలో ఎలా ఉందంటారు మీ పార్టీ పరిస్థితి చేసిన కళ్యాణ్ గారు అయితే 100% మా ఇక్కడ పోటీ చేస్తారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం ఆయన పోటీ చేసిన చిన్నబాబు గారు పోటీ చేసిన 100కి 100% భారీ మెజార్టీ గత 2019లో మేము 7000 ఓట్లు తేడాతో ఓడిపోయాం కానీ ఈరోజు సుమారు 50 నుంచి 60 వేల మెజార్టీ వచ్చే పరిస్థితి ఉంది ఇవాళ ఏ రోజు ఎన్నికలు జరిగినా సరే పూర్తిగా ఎందుకంటే ఆ రోజు 2019 పవన్ కళ్యాణ్ గారికి ఓటు వెళ్ళిపోయినా ఈరోజు ప్రతి ఒక్క ఓటర్ కూడా బాధపడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళలు కానీ యువత కానీ మరి ఎంతో బలంగా ఈరోజు పనిచేస్తున్నారు పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా భీమవరం అలయన్స్లో వెళ్ళినా రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉన్నా సరే భీమవరం మాత్రం జనసేన జెండా ఎక్కడం ఖాయం కానీ అలాగే పేరు నాన్నగారు కానీ అలాగే అమర్నాథ్ గారు కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ పవన్ కళ్యాణ్ ఏ కారణం ఏదో కారణం పెట్టి తిడుతున్నారు ఎందుకంటే కాపులంతా కూడా మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోతారనే ఏంటి వాళ్ళ ఆలోచన వైఎస్ఆర్ ప్రభుత్వం ఆలోచనే పరిపాలన చేతకాలేదు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేవలం ఒక సామాజికవర్గం వ్యక్తుల్ని ఒక సామాజికవర్గంతో తిట్టించడం ఒక రోల్ మోడల్గా పెట్టాళ్ళు దాన్ని పవన్ కళ్యాణ్ మీద ఏం మాట్లాడినా సరే ఎందుకంటే ఒక పక్కేమో ఏమీ లేదు పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేడు
వీక్లీ ఆర్టిస్ట్ ఏదో చెప్తూ ఉంటారు ఇలా ఈ మధ్య ఏదో వచ్చినా కానీ కారణం చేస్తారు. విమర్శలు చేయడానికి చాలా ఈజీగా చేస్తారు. ఆయన పట్టించుకోకర్లేదు అంటారు. కానీ ఆయన రోడ్డు ఎక్కితే వీళ్ళందరికీ ఎక్కడ తెలిసిపోతుందో తెలియదు. ముందు మాకంటే ముందు వెళ్ళి టీవీలకు అతికిపోయి ఆయన ఏం మాట్లాడతారని చెప్పేసి ఆయన మాట్లాడిన వెంటనే డిబేట్లకు వచ్చి మరి విశ్వాసకీల కుక్కల్లాగా చాలా బాగా పనిచేస్తున్నారు వైసీపీకి. వాళ్ళందరికీ కూడా 2024లో బుద్ధి చెప్పడానికి జనసైనికులందరూ కూడా రెడీగా ఉన్నారు. కేవలం పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వస్తేనే మాట్లాడితేనే వీళ్ళకి ఇంత కంగారు వస్తుంది. రేపు పొద్దున వారాహి మీద వస్తామన్నారు. వారాహి మీద వచ్చిన తర్వాత వీరందరూ ఎక్కడికి వెళ్ళి మరి తలదాచుకుంటారు అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వీళ్ళు మాట్లాడిన మాటలు బూతులు వ్యక్తిగత దోషంలో భయపడి మాట్లాడారు. భయపడి అది తాజా పరిస్థితి. జిల్లా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారు చెప్పిన మాట అది. ఏదైతే అంబటి రాంబాబు, అమర్నాథ్ గారు, అలాగే పేరు నాని గారు వీరంతా కూడా కేవలం రాబోయే రోజుల్లో జనసేన అధికారంలోకి వస్తుందన్న భయంతో భయపడి మాట్లాడుతున్నారు తప్ప వీరంతా కూడా ఈ పైకి తమ గాంభీర్యానికి ప్రదర్శిస్తున్నారని చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. ఇది తాజా ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.